पार्टी अध्यक्ष श्री पवन कल्याण गार मरियु चेयरमैन श्री नादेन भास्कर गार मनोहर गार मरियु सेक्रेटरी शिवशंकर गार सच्चा गार मरियु पीएससी सभ्युलकु मरियु ना तोटी इंचार्जिलुगा अंदर की कोड़ा ना हृदयपूर्वक नमस्कार जनसेन पार्टी రాష్ట్రంలో ఏకైక ప్రచారణ పార్టీగా కనబడుతుంది ఎందువల్లంటే మన స్టార్టింగ్ కానిచి మొదటి నుంచి ఒకే స్టేటస్ మీద వెళ్తున్నాం అది ప్రజల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతికి సరైన ప్రత్యయం ఎవరంటే మన పార్టీ ప్రతి ప్రజలకు కనబడుతుంది సార్ ఈ రోజు చాలా గొప్పగా చెప్పున్నారు बीसील की मैं चला न्याय सेसा 724 याबी आर चैरम 13 डैरेक्टर इच्छा चला गोपुर का अंदर की फस्ट रोजे अर्थ कर्वात स्टडी स्टडी प्रती अवगन तन साज वर्गा इच्छा 724 की इला बीसील की चैरम డైరెక్టర్లు ఇచ్చి అలా 724 సమానం చేసి ఏదో సమాన్యాయం చేస్తున్నట్టు కపట ప్రామ చూపిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కలు కూడా చైతన్యవంతులందరికీ కూడా తెలుస్తుందండి అందువల్ల ఈ రాష్ట్రానికి ఒకటే అందరూ కోరుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు రావాలి పవన్ పాలన చూడాలని ప్రతి ఒక్కలు మనస్ఫూర్తిగా కోరుతున్నారు సార్ థాంక్యూ అండి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి पीएससी चेयरमैन नारायण मनोहर गारु सच्चा गारु वेदिक मुंदर आशीनैनटुवंटि इंचार्जिलंदरिकी कूडा नमस्कारालु पार्टी अप चेप्पिनटुवंटि ई क्रियाशील सभ्यत्व कार्यक्रमान्नि नरसापुरम पार्लमेंट परिधिलो उन्नटुवंटि एड असेंब्ली नियोजकवर्गाल्लो कूडा अंटे भविष्यत्तुलो जरिगिन नालुगु ई सेकंड फेज लो इच्चिनटुवंटि नरसापुरम पालकल्लो आचंट कान्स्टिट्यूएंसीलो సమిష్టి కృషి తోటి మీ అందరూ కలిసి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నాయకత్వ నాయకులందరితో కలిసి ఈ మూడు కాన్ఫరెన్సులను కూడా సక్సెస్ఫుల్గా పూర్తిగా ప్రతి పల్లెటూరు కూడా మేము స్వయంగా మేము తిరిగి ఒక బాధ్యత వహించి ఈ 15 రోజులు కూడా సక్సెస్ఫుల్గా చేసి పార్టీని ఒక పటిష్టమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ అండి కృష్ణా జిల్లా గొద్దం పోతిన నిత్యం ప్రజా సమస్యలపై గలమెత్తునటువంటి ప్రజా గొంతుగా ప్రజామిత్రులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఎస్సీ చైర్మన్ నారాయణ మనోహర్ గారికి శేషగణ గారికి సత్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా జనసేన పార్టీ వలన మా అందరికీ కూడా ఒక పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది రాజకీయంగా వారసత్వం లేదు బలమైనటువంటి ఆర్థిక బలం లేకపోయినా అసెంబ్లీ సభ్యులుగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది తర్వాత నియోజకవర్గ ఇన్చార్జ్ చేశారు అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల వలన చాలా మందికి మేమందరం కూడా టికెట్లు ఇచ్చేటువంటి భాగ్యం పవన్ కళ్యాణ్ గారి వలన మాత్రమే కలిగిందని అనేక మందికి తెలియజేసినటువంటి సందర్భం చాలా మందికి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే స్థానికంగా పార్టీకి పని చేసేటువంటి వ్యక్తుల్ని మాత్రమే 85%కి పైగా విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటికి నుంచోబెట్టాం దానికి మనోహర్ సార్ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు ఎంపిక చేసేటప్పుడు కూడా వారందరికీ తెలియజేశాం సార్ వీళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం పార్టీతోనే ప్రయాణం చేసేటువంటి వ్యక్తులకు మాత్రం ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది అటువంటి అవకాశం మాకు కలగమంటే ఒక చరిత్ర దాన్ని పదే పదే మేమందరం కూడా ప్రస్తావిస్తున్నాం అదే విధంగా ఒక జాతీయ పార్టీతో పొత్తు ఉన్నటువంటి అంశాన్ని కూడా స్థానికంగాటువంటి నాయకత్వం మాత్రమే దాన్ని పొత్తు ఖరారు చేసింది అటువంటి భాగ్యం కలిగిందంటే అది కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే పొత్తు ఖరారు చేయడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు స్థానికంగా ఉండేటువంటి అనేక పరిస్థితులకి లోబడి మాట్లాడాలి అదే విధంగా కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత
తదుపరి ఎన్నికలు కూడా మమ్మల్ని అందరిని కూడా గుర్తు చేసుకుంటారు చరిత్రలో మా పేరు ఉంటుంది ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక కార్పొరేషన్ టికెట్ అంటే ఒక కార్పొరేషన్ బిఫామ్ తీసుకోవాలంటే చాలా మందికి 10 15 సంవత్సరాలు పడుతుంది చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు అటువంటి అవకాశం మీ వల్లే కలిగింది చాలా మంది బిఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఆనంద బాష్పాల్ రాల్చారని కూడా ఇదే మీటింగ్ హాల్లో కూడా తెలియజేశారు అది కేవలం మీ వల్లనే జరిగింది గతంలో లేదు కానీ ఈసారి జరిగిందంటే మాకు ఎంత భాగ్యం కలిగింది ఎంత అదృష్టం వచ్చింది చిత్రలో మేమందరం మీ ద్వారా ఎల్లవేళ నిలిచిపోతాం అనేది రాబోయే రోజుల్లో ఒక ఎన్నిక జరిగిన తర్వాత ఇదందరికీ కూడా తెలుస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి వల్లనే అమరావతి రైతుల ఉద్యమానికి విజయవాడ నగరంలో అనేకసార్లు మద్దతు ఇస్తాం అదేవిధంగా మీ స్ఫూర్తితోనే అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి అనేక అక్రమాల మీద కూడా నిత్యం పోరాటం చేస్తాను ఒక పక్కన అమరావతి రైతుల గురించి ఇంకో పక్కన అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి అక్రమాల గురించి అదేవిధంగా అనేక స్థానిక సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజలకి అండగా నిలబడుతూ ఉన్నాం కరోనా సమయంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో కరోనా విజృంభిస్తున్నటువంటి సమయాన్ని కూడా లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలకి కార్మికులకి అండగా నిలిచారు దీంతో పాటుగా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది చాలా పెద్ద బాధ్యత ఒక రాజకీయ పునాది వేసుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఈ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు కనుక లేకపోతే ఇందాక మనోహర్ సార్ చెప్పినట్టు ప్రజల దగ్గరికన్నా ముందు మన నాయకత్వాన్ని దగ్గర చేర్చుకోవాలి వాళ్ళ ద్వారానే ప్రజల దగ్గరికి వేగంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే బాగా యాక్టివ్గా పనిచేస్తారో వారితో పాటుగా పార్టీకి ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ మొత్తం కూడా ఒక టీంగా ఏర్పడి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం దీని ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దున్న విజయవాడలో కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో నాలాంటి సామాన్య యువతకి ఒక వేదిక కల్పించిన మా ఆరాధ్య దైవం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మమ్మల్ందరినీ ముందుండి నడిపిస్తున్న మనోహర్ గారికి శివశంకర్ గారికి సత్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గుంటూరు కృష్ణా జిల్లా అంటే మన రాజధాని అని రాష్ట్రం అంతా కూడా నమ్ముతున్నారు ఈ రాజధానిలో మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ముఖ్యమని మరి గత కొన్ని రోజులుగా మేము చాలామంది పెద్దలు చెప్పినప్పటికీ మరి ఇంత మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పెట్టి అలాంటి కార్యక్రమంలో మమ్మల్ని ఏమని చేసినందుకు మరి రాజోలు నియోజకవర్గాన్ని స్ఫూర్తి తీసుకొని విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా అందరినీ కలుపుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.